హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రోజు బిడ్డ ఆడి రాని సన్న పొద్దు పొద్దున లేసి ఇంటి లోపల దాసువాళ్ళు ఉంటే, నాకు భార్య మరణమైంది కాబట్టి నా ఇంట్లో దాసోళ్ళు ఉంటే ఆడోళ్ళు ఉంటే నా మనసే వాళ్ళ మీద పడుతుందో వాళ్ళ మనసే నా మీద పడుతుందో అని చెప్పి దాసోళ్ళు కూడా బంధు పెట్టి ఇంటి లోపల మిమ్మల్ని ముగ్గురిని దాడుతున్న బిడ్డ. అందు గురించి మిమ్మల్ని ప్రయోజకులు చేయాలి, పెరిగి పెద్దోళ్ళు కావాలి, మీకు పెళ్లి కావాలి, మీ సుఖ సంతోషాలు చూడాలని ఆరోట పడతానా. అరే బిడ్డ, బడికి పోతాను ఇంటికి వస్తాను, బడికి పోతాను ఇంటికి వస్తాను, మీరు ఏం చదువుకుంటాను ఏం చేస్తాను నాకు తెలియదు. కాబట్టి బిడ్డ పెద్దదాన్ని నువ్వు ఏం చదువుకుంటానవే డాడీ? నేనే రోజు మస్తు అవుతానా. మస్తు ఎంత బిడ్డ? నేను ఇప్పుడు డిగ్రీ ఎత్తాను డాడీ. డిగ్రీ? డిగ్రీ డిగ్రీ అంటే నాకు తెలియదు. మరి డిగ్రీ అంటే ఎంత బిడ్డ? డిగ్రీ అంటే నీకు తెలియదు బాబు? డిగ్రీ అంటే నాకు తెలియదు. అందరూ అనుకుంటున్నా నాకు బిడ్డో కరోనా బ్యాచ్ అందరినీ పాస్ చేస్తారు కాబట్టి నువ్వు కరెక్ట్ తెలుసుకున్నావు పెద్దన్నా. రెండోదానా బిడ్డ సుందరవతి సుందరి, నువ్వు మెడికల్ బిడ్డ, నువ్వు ఎంత చదువుకుంటావు? ఎంబీబీఎస్ డీజీఓ. ఎంబీబీఎస్ డీజీఓ అంటే ఎంత బిడ్డ? నేను ఎంబీబీఎస్ చదివి కర్నూలు జిల్లాలో నేను పెద్ద హాస్పిటల్ కట్టి ఫస్ట్ నీకే ఆపరేషన్ చేస్తా. నాకెందుకు బిడ్డ ఆపరేషన్? ఆపరేషన్ సక్సెస్ అయితేనేమో హాస్పిటల్ నడుస్తుంది, నడుస్తుంది. ఒకవేళ సక్సెస్ రాకుండా కత్తెర మర్చిపోయి పేరు ఇబ్బంది కత్తెర గురి పేరు దగ్గర డాడీ ఒక్కొక్క పేరు దగ్గర దగ్గర బిడ్డ. నువ్వు ఏం చదువుకున్నట్టే ఉండు బిడ్డ. మీరు నువ్వేం చదువుతావా బిడ్డ? నా నాన్న ఇప్పుడు పర్వాలేదు చదువుకుంటున్నా. టెన్త్ క్లాస్ బిడ్డ. నా బిడ్డ ఎంత మంచిగా మాట్లాడుతుంది. ఆయన దాని మాట ఇస్తున్నది వీళ్ళ మాట. అయ్యో నువ్వు చెప్తాను అరువు, మాకేమో ఇగో నంగులు జాకెట్ కుట్టేవాడితే మొగ డ్రెస్ పాతలంగా తెచ్చండి పొక్కు అన్నది. మన అంగట్లో పోయి పళ్ళు పళ్ళు పెట్టి పాతలంగా తెస్తే అంగుల దొరుకులు ఆడితే లంగ పొక్కు అంటే ఎట్టుకుంటుంది ఇక నవ్వుడు నవ్వుతాను బిడ్డ. ఇంటికి వస్తారు, మీకు ఏ పాటి తెలివి పెరిగిందో ఏ పాటి జ్ఞానం పెరిగిందో మిమ్మల్ని పరీక్షిస్తానని తెలుసుకున్నా. అంద గురించి మీరు ఇద్దరు చిన్నోళ్ళు అటు బంధుకుండు, మీ పెద్ద ఇటు బంధుకు రావాలి. మదన సుందరి సరే, నిన్ను తర్వాత అడుగుతా బిడ్డ. సరే బాబు బిడ్డ మదన సుందరి డాడీ ఏందే నువ్వు ఎట్టేదో చూడవు బిడ్డ. రావక్కడ అర్థమవుతుంది. నవరి బిడ్డ నీకు ఎందుకు అచ్చరబాడు చెప్పే బిడ్డ. అయినా నువ్వు ఒక నాలుగు ప్రశ్నలు అడుగుతాను అనుకుంటున్నారా? నాలుగు కాదు డాడీ, అక్కడ ఖర్చు నలభై ఆరు టకాటక్ నువ్వు కొచ్చేసుతోనే ఆన్సర్ బిడ్డ. నలభై ఆరు ఎందుకని నాలుగు ప్రశ్నలు చాలు, నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పు. నాలుగు అడుగు బిడ్డ. నాలుగు ప్రశ్నలు అంటే మనలో ఇచ్చిన దేవుడు గొప్పనా, విద్య నేర్పిన గురువు గొప్పనా, కన్న తల్లి గొప్పనా, కన్న తండ్రి గొప్పనా, ఈ నలుగురిట్లలో ఎవరు గొప్ప బిడ్డ? డాడీ నువ్వు అడుగు అడుగు అంటే నేను ఫస్ట్ అంత ప్రశ్నార్థం అంటే ఎంత పెద్ద ప్రశ్నార్థం అనుకున్నా, ఇంత సింపుల్ క్వశ్చన్ అడుగుతావా డాడీ? బిడ్డ సింపుల్ లోపెద్ద నాకు దోషిన కడిగి నేను అడిగిన నీకు దోషిన నువ్వు చెప్పు. అయితే ఇచ్చిన దేవుడు గొప్పనా, చదువు నేర్పిన సార్ గొప్పనా, కన్న తల్లి గొప్పనా, కన్న తండ్రి గొప్పనంటున్నావా? అవును బిడ్డ. డాడీ ఇచ్చిన దేవుడు మాకు గొప్ప కాదు. ఎందుకని అంటే ఆ దేవుడు మమ్మల్ని మా తల్లి కడుపు లోపల వేసి ఇచ్చిండు మర్చిపోయిండు. మాకు దేవుడు గొప్ప కాదు, మా విద్య నేర్పే గురువు గొప్ప అంటారా? ఆ డబ్బులు ఇస్తేనే ఆ విద్య నేర్పుతాడు గురువు. మా గురువు కూడా గొప్పవాడు కాదు, మరి కన్న తల్లి అంటవా? కన్న తల్లి మమ్మల్ని ముగ్గురిని అన్నది భూమి మీద వారేసింది. మా కష్టం కూడా లేదు, మా సుఖం లేదు, మా తల్లి చచ్చిపోయింది. మా తల్లి కూడా మాకు గొప్ప కాదు, ఆ వందే మాకు గొప్ప అయ్యావో నాయనా.
ఇంట్లో మేజి మీద అన్నం ఉన్నది అన్నం వేసుకొని తిప్పో బిడ్డ ఇద్దరు చెల్లెళ్ళను ప్రశ్నించుతున్నాను బిడ్డను పిలిచిండయ్యా కన్న తండ్రి సుందరి మీ అక్కకు నాలుగు ప్రశ్నలు అడిగినట్టయితే నాలుగు ప్రశ్నలు సమాధానం చెప్పింది నువ్వు అయ్యా రోకోయకు బిడ్డ మొత్తం లేని అన్ని మొత్తం దాడీ భయం అవుతుంది డాడీ భయం అయితే కట్ట మెలికలు తిరుగుతారే కట్టుకుంటా బిడ్డా మీ అక్క నువ్వు నాలుగు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పింది ఇంట్లో పోయి అన్నది తింటాను నిన్ను కూడా నాలుగు ప్రశ్నలు అడుగుతా బిడ్డ అడగండి డాడీ అనండి అడగమంటే మనల్ అందరిని ఇచ్చిన దేవుడు గొప్పనా విద్య నేర్పిన గురువు గొప్పనా తల్లి గొప్పనా తండ్రి గొప్పనా ఈ నలుగురిట్లలో ఎవరు గొప్ప బిడ్డ ఇచ్చిన దేవుడు కూడా గొప్ప కాదు డాడీ ఎందుకు గొప్ప కాదు బిడ్డ ఇచ్చిండు హస్బెండ్ కాబట్టి దేవుడు కూడా మాకు గొప్ప కాదు చదువు చెప్పే సార్ అంటవాడు పైసలు తీసుకుంటాను చదువు చెప్తాము అందుకని చదువు కూడా సార్ కూడా మాకు గొప్ప కాదు కన్న తల్లి అంటవా కన్న తల్లి భూమి వారి సినిమా కట్టం చూడలే మా సుఖం చూడలేదు కానీ తల్లి కూడా గొప్ప కాదు నువ్వే గొప్ప డాడీ బిస్కెట్ బంగారం నాకు ఒక చిన్న డౌట్ ఏమన్నా వచ్చిందిరా ఈ పెద్దపోరు మధ్యలో ఉన్న చిన్నపోరు మధ్యలో ఉన్న కానీ ఇది రంగుల పోరు నట్టున్నది ఇది నువ్వు పెళ్లి చేసిరా గాయపడ్డాను ఏంటి రుణ పోరగాళ్ళు నా పోరగాళ్ళు ఇక్కడ తలకాయ కిందికి వేస్తే మళ్ళీ బల్లనే నా బిడ్డలు నిప్పు నిప్పురా నిప్పులు తండ్రి గొప్ప అంటే నాకు సంబరం కలిగింది సంతోషం కలిగింది బిడ్డ ఇంట్లో పోయి తీసుకెత్త బిడ్డ హాగో ఇద్దరు పెద్ద బిడ్డలు చూసిన అన్నారా నువ్వే మాకు గొప్ప ఓడివయ్యా నీకంటే గొప్ప వాళ్ళు ప్రపంచం మీద ఎవరు లేరన్నమో కన్న తండ్రి సంబరపడ్డడే ఓ పెద్దలారు చచ్చిపోతే నా చిన్న బిడ్డను ఓ తీరు చూసుకున్న నా పెద్ద పిల్లగల్ల ఓ తీరు చూసుకున్న నేను పెద్ద బిడ్డలు నేను అన్నం వేసుకో తిను అన్న చిన్న బిడ్డలకేమో అన్నం కలిపి నోట్లో పెట్టి అన్నం పెట్టిన నేను నా చిన్న బిడ్డ దేవి కూడా పరీక్షించి నుండి కావాలంటున్నాడు ఆ కన్న తండ్రి చిన్న బిడ్డ గుణవంతురాలు గుణ సుందరి దేవి బిడ్డా సుందరి దేవి రవమాన బిడ్డ బంగారు
అక్కలను నాలుగు ప్రశ్నలు అడిగిన సమాధానం చెప్పింది ఇంట్లో పోయి అన్నం తింటాను నిన్ను కూడా నాలుగు ప్రశ్నలు అడుగుతా సమాధానం చెప్తావా బిడ్డ తప్పకుండా చెప్తానన్నా బిడ్డ నాలుగు ప్రశ్నలు అంటే తెలివిగా తెలిసే ముచ్చట్లు అడుగుతా బిడ్డ ఓ తెలిసే ముచ్చట్లు అడుగుతా తప్పకుండా చెప్తానా తెలిసిన సమాధానం అయితే తెలిసిన సమాధానం అయితే చెప్తావా బిడ్డ అయినా నాలుగు ప్రశ్నలు అంటే మనల ఇచ్చిన దేవుడు గొప్పనా విద్య నేర్పిన గురువు గొప్పనా తల్లి గొప్పనా తండ్రి గొప్పనా ఈ నలుగురింట్లలో ఎవరు గొప్ప బిడ్డ నా ఏమిడయ్య కన్న తండ్రి నేనేమో
తప్పు వేసి మరి కొడుతున్నావు నానా. 22 రోజుల పిల్లప్పుడు నీ అవ్వ చచ్చిపోదు నా చేతి లోపల పెడితే నా బిడ్డ పెరగాలి, పెద్దది కావాలి, పేరుకు రావాలి, కీర్తికి రావాలని ఇన్ని రోజుల బట్టి సాధినా పెంచినా పెద్దదాన్ని వేసిన. కానీ గౌరవంగా సాగిన బిడ్డలు గాడిదలు అవుతారు అన్నట్టు నా బిడ్డ నాకు పేరు తెస్తారన్నది. కానీ పేరు తెచ్చిన గీ పేరే కొడుకు తెచ్చే పేరు తెస్తా అంటే ఇద్దరు పెద్ద బిడ్డలు నో తీరు చూసినా నిన్నో తీరు చూసిన తొలి మార్పు రావా. నానా నీ చెయ్యి ఎక్కడ, నా వీపెక్కడ, నానా నీ కాలు ఎక్కడ, నానా నా వీపెక్కడ, చేతుకున్న పిల్లవాడ చెయ్యి పెడతాం, కట్టుకున్న భార్య లేక కాలెత్తి తంటావు నానా. నన్ను గుడ్డకే తండ్రి గుండెలు వలిగిపోతున్నాయవ్వా. కన్న తండ్రి కన్న బిడ్డను చూసిండే నవ్వో.
బిడ్డను చూసిన కన్న తండ్రి గుండెలు వెలిగిపోతాయ్యా. నా కోపం మీద మన్ను అయ్యా, కోపం మీద దుమ్ము అయ్యా. ఇన్ని రోజుల బట్టి నా చిన్న బిడ్డను అల్లారు ముద్దుగా సాదుకొని పెంచి పెద్ద చేసిన, తెలిసి తెలివలేక నా బిడ్డ మొగుడు గొప్ప అన్నందుకు మారు మారు దెబ్బలు కొట్టిన, నా చెయ్యెక్కడా నా బిడ్డ చెంపెక్కడా, నా కాలెక్కడా నా బిడ్డ వీపెక్కడా, నా బిడ్డ పిల్లి కుతికలు వాడ ఏడుస్తాందే. నా బిడ్డను నేను ఉచ్చతార్తాగా కొట్టుకుంటి ఇప్పటికైనా నా బిడ్డ మనసు మార్చుకోదా, నా బిడ్డను బుదరకిచ్చి బుజ్జగించి నలుగురిట్ల ఇవ్వాలన్న గొప్పను అంటనా అని. అగ్ర ఉగ్రనైనోడు రుగ్రసేన మహారాజు కోపం శాంతించుకోని కన్న బిడ్డ వేడికచ్చేవో దేవుడా, చిన్న బిడ్డ వేడికచ్చే నారాయణ, చిన్న బిడ్డ వేడికచ్చే నారాయణ, కన్న బిడ్డను చూసేయవారో, కన్న బిడ్డను చూసేయవారా, నా బిడ్డ రావి కన్న బిడ్డ, నా బిడ్డ రావి కన్న బిడ్డ, నా బిడ్డ నా కోపం మీద మన్నవయ్యా, నా బిడ్డ కోపం మీద దుమ్మువయ్యా, నా బిడ్డ కోపం మీద దుమ్మువయ్యా, నా బిడ్డ తండ్రి గొప్పగారు తల్లి గొప్పగారు ఇచ్చిన దేవుడు గొప్పగారు, ఆ విద్య నేర్పిన గురువు గొప్పోడు గారు భర్త గొప్ప నా గురు బిడ్డ, గోపాలి కలిసి నిన్ను